నమస్కరిస్తూ స్వామివారికి నిర్వహించే వసంతోత్సవాన్ని వీక్షిస్తున్నటువంటి విశేషమైనటువంటి వైశిష్యం వెలయు వసంతవేళ అని. వసంతోత్సవం, వసంతం అంటే ఆనందం అనే అర్థాన్ని మనం అనుకున్నప్పుడు ఏది నిజమైనటువంటి ఆనందం అంటే ఆపాదమస్తకం స్వామివారిని దర్శిస్తున్నటువంటి విధానంలో అవాంగ్మానస గోచరుడైన స్వామివారి యొక్క దివ్య దర్శన భాగ్యం ద్వారా కలిగే ఆనందమే నిజమైనటువంటి ఆనందం. శంఖచక్రధారి అయి తిరునామంతో భక్తులకు అనుగ్రహాన్ని ఇస్తున్నాడు. కరమున శంఖచక్రంబుల కాంతి తిరుమణి కస్తూరి తిలకంబు కమనీయ కాంతి నెన్నుదిడనుగ్రాలుచుండ అని చెప్పినట్లుగా ఉభయ దేవేరులతో కలిసి స్వామివారు వేయించేసి వైగానస భగవత్ శాస్త్రోక్త రీత్యా అర్చక స్వామి వారు సమర్పించే అర్ఘ్య పాద్య ఆచమనీయ కైంకర్యాలను అనుగ్రహిస్తూ వీక్షించే భక్తులకు ఆనందాన్ని కలిగిస్తున్నాడు. అందుకనే చిరుదరహాసంతో స్వామి మనల్ని చూస్తున్నాడని మనకు అనిపిస్తూ ఉన్నది. కాబట్టే ఓ గోవింద నీ మందస్మితమోహనానము, నీ మందస్మితమోహనానము సాంద్రీభూత కారుణ్య రేఖామాధుర్య కటాక్ష భాసురము, భక్త కోటి అందరికీ కూడా ఆనందాన్ని కలిగించేటటువంటి ఆనంద నిలయవాస నీకిదే మా నమస్కారమయ్యా. మాలేముల్లేమిని జంది వ్రాలా లేదు అనే మాట మా దగ్గర వినిపించకూడదు. కాబట్టి అలాంటి అనుగ్రహాన్ని నీవు ఇవ్వగలవు. అన్నీ ఉన్నవాడివి, అందరితో ఉన్నవాడివి, అందరినీ అనుగ్రహిస్తున్నటువంటి వాడివి నీవు. కారణం ఏమంటే వైకుంఠాన్నైనా వదిలిపెడతా కానీ నా భక్తుల్ని వదిలిపెట్టనని చెప్పావు. నాహం వసామి వైకుంఠే మద్భక్తా ఎత్ర గాయంతే తత్ర తిష్టామి అని. కాబట్టి ఈ క్షణంలో ఎంతమంది వసంతోత్సవాన్ని వీక్షిస్తున్నారో ప్రపంచవ్యాప్తంగా వారందరికీ కూడా స్వామి దర్శన భాగ్యం కలుగుతున్నదంటే ఇది శ్రీవారి అనుగ్రహం కాదా? కాబట్టి భక్తులారా, ఒకసారి మనస్సులో స్వామిని ధ్యానించుకుంటూ నేత్రానందంగా స్వామివారిని దర్శిస్తూ ఆనందంగా చేతులు జోడించి నమస్కరిస్తూ స్వామివారిని అదుగో మన ఇంటికి మన దగ్గరకుగా స్వామివారు వస్తున్నటువంటి అనుభూతి కలుగుతూ ఉన్నది. నీరాజనాన్ని అందుకుంటున్నటువంటి స్వామిని నేత్రపర్వంగా దర్శించి నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళమని మంగళాశాసన పురస్సరంగా వేడుకుందాం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవిందాని గోవిందనామంతో విజ్ఞాపన చేద్దాం. తదుపరి తిరుమంజనం ప్రారంభం కాబోతోంది వసంతోత్సవంలో. పరమ పవిత్రమైన ఆకాశ గంగా జలము, గోక్షరము, గోదధి, తేనె, నారికేళ ఫలోదక హరిద్ర జలములతో, వేద పండితుల వేదనాథ నీరాజనములతో తిరుమంజనం ప్రారంభిస్తారు. వీక్షిద్దాం వేదం వెవ్వని వెతికడని ఆ దేవుని కొనియాడుడి. భూమిం విశ్వతో వృత్వాంగులం పురుష ఏ వేదగం సర్వం యద్భూతయ్యచ్చ భవ్యం తామృతత్వస్యేషానః నాతిరోహతి తావానస్య మహిమా రోజ్యాయాకశ్చ పురుషః ఆదోస్య విశ్వ భూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదూర్ ఉదయత్ పురుషః స్నేహ భవాత్మనః తథో విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపురుషః తథో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః యత్ పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వత సంతో అస్య సీదాజ్యం ీష్మయత్మశరద్భవిసన్పరిధయః సప్త సమిధః కృతాః దేవాయద్యజ్ఞం తన్వానాః అబధ్నన్ పురుషం పశుం తయ్యజ్ఞం బర్హిషి ప్ర
ఉక్షన్ పురుషం జాతమక్రతః ఏన దేవ అయజంత సాధ్యార్జయశ్చయే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సంభృతం పృషదాజ్యం పశుగస్తాగశ్చక్రే వాయవ్యాన్ ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః రజస్సామాని జగ్నిరే ఛందాగంసి జగ్నిరే తస్మాత్ యజస్తస్మాదజాయత తస్మాదశ్వ అజాయంత ఏకేచో భయాదతః ఆవోహ జగ్నిరే తస్మాత్ తస్మాత్ జాత అజావయః యత్పురుషం వ్యదధుః కతిధా వ్యకల్పయన్ ముఖం కిమస్య కౌభాహు ఉచ్యేతే బ్రహ్మణో ఆస్య ముఖమాసీత్ బాహురాజన్యః కృతః తదస్య యద్వైష్యః త్యాగో శోత్ర అజాయత చంద్రమా మనసో జాతః చక్షుసోత్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాత్ వాయురజాయత భ్యాసీదంతరిక్షం శీర్ష్ణాద్యో సమవర్తత అభ్యాం భూమిర్దిశశ్రోత్రాత్ తథా లోకాగౌ అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదనుజదాస్తే భాతా పురస్తాద్యముదా జహార చక్రః ప్రవిద్వాన్ ప్రదిశశ్చ తస్రః తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాన్యః పంథా అయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యాస్ సంతి దేవాః అభ్యః సంభూతః పృథివ్యైరసాచ్చ విశ్వకర్మణ సమవర్తతాధి తస్యత్వష్ట విదధద్రూపమేతి పురుషస్య విశ్వమాజానమక్రే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాన్యః పంథా విద్యతే జనాయ ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరాః పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్ఛంతి వేదసః యో దేవేభ్య ఆతపతి యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః నమో రుచాయ బ్రాహ్మయే రుచం బ్రాహ్మం జనయంతః దేవా అగ్రే తదబ్రువన్ యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్ తస్య దేవా అసన్వశే హ్రీశ్చ తే లక్ష్మీశ్చ పత్న్యౌ అహోరాత్రే పార్శ్వే క్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాత్తం ఇష్టం మనిషాణా సమం మనిషాణా సర్వం మనిషాణా ఓం సహస్రశీరుజం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం ప్రభుం విశ్వతః పరమం నిత్యం విశ్వన్నారాయణ గౌహరిం విశ్వమే వేదం పురుషస్తద్విశ్వముపజీవతి విశ్వస్యాత్మేశ్వరగౌ శాశ్వతగౌ శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పరః నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః యచ్చ కించిత్ జగద్యస్మిన్ దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్
ప్యనారాయణ స్థితః అనంతమవ్యయం కవిగం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతికాశగం హృదయం చాప్యధోముఖం అధో నిష్ట్యాపి దస్యాంతు నాభ్యాముపరి తిష్ఠతి హృదయం తద్విజానీయాద్ విశ్వస్యాయతనం మహత్ సంతతగం శిలాభిస్తులం పత్యాకోశ సన్నిభం తస్యాంతే సుశిరగం సూక్ష్మం తస్మిన్ సర్పం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చర్ విశ్వతో ముఖః సోగ్రభుగ్విభజన్ తిష్ఠన్నాహారమజరః కవిః సంతాపయతి స్పందేహమాపాతదలమస్తకం తస్య మధ్యే వన్నిశిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితః నీలతోజతమధ్యస్థా విద్యుల్లేఖేవ భాస్వరా నీవరశోకవత్ తన్వీపీతాభాస్యాత్యణూపమా శిఖాయా మధ్య పరమాత్మా వ్యవస్థితః సబ్రహ్మా సశివసేంద్రసోక్షరః పరమస్వరాట్ తదగం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమః నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచం యః పార్థివాని విమమే రజాగం శ్రియో అస్కభాయదుత్తరగం సధస్థం విచక్రమాణస్త్రేధోరుగాయో విష్ణోరరాటమసి విష్ణో పృష్టమసి విష్ణోస్థ విష్ణోస్యోరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా తదస్య ప్రియమభిపాథో అశ్యారోయత్ర దేవయవో మదంతి విక్రమస్య సహి బంధురిచ్చ పదే పరమే మద్భవుత్సహ తద్విష్ణుస్తవతే వీర్యాయ న భీమః కుచరో గిరిష్ఠాః యస్యోరుషు త్రిషు విక్రమణేషు అధిక్షియంతి భువనాని విశ్వా తరో మాత్రయా తనువా వృధానా నతే మహిత్వమన్వష్ణువంతి భూతే విద్మరజసి పృథివ్యా విష్ణో దేవత్వం పరమస్య విచ్ఛే చక్రమే పృథివీ మేష ఏతా క్షేత్రాయ విష్ణుర్మనుషే దశస్యన్ సువాసో అస్య కీర యోజనా సహ క్షితిగో సృజనిమాచకార దేవః పృథివీ మేష ఏతా విచక్రమే శతర్చ సంమహిత్ విష్ణురస్తు తవ సస్తవీయాన్ ద్వేషగృహ్యస్య స్థవిరస్య నామ తో దేవ అవంతు నో యథో విష్ణుర్విచక్రమే పృథివ్యాః సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదం సమూఢమస్య పాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోప అదాభ్యః ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పశే ఇంద్రస్య యుజ్యః సఖా తద్విష్ణోః పరమం పదగం సదా పశ్యంతి సూరయః దివి వచక్షురాతతం తద్విప్రాసో విపణ్యవో జాగృవాగం సస్సమిందతే విష్ణోర్యత్ పరమం పదం హిరణ్యవర్ణా హరిణీం సువర్ణరజతస్రజ చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ స్వామివారికి నిర్వహించే వసంతోత్సవంలో పురుషోత్తముడైన స్వామి వైభవాన్ని వేద పండితులు
పురుష సూక్తయుక్తంగా అనుసంధానం చేసి తర్వాత అమ్మవారిది ప్రారంభించారు శ్రీ సూక్తాన్ని. ఇదే సమయంలో అర్చక స్వామివారు తులసిమాలలతో స్వామివారికి అమ్మవారికి అలంకారప్రాయమైనటువంటి వైభవాన్ని వైభవోత్సవ మండపంలో అనుసంధానం చేస్తే స్వామి అందరినీ కూడా అనుగ్రహిస్తూ తన కృపాకటాక్షవేక్షణములతో ప్రతి ఒక్క భక్తుని కూడా కరుణించేటటువంటి మహానుభావుడు. కాబట్టే స్వామి తులసిమాలలతో నిన్ను చూడటం నేత్రానందం, కనులకు భాగ్యమవును, కనులకు భాగ్యమవును మిమ్మకాంతతో నిండిన మికుటంబుగన్. సూచన కొద్దీ చూడాలనిపించేది స్వామివారి యొక్క దర్శన భాగ్యం తులసిమాలలతో ఉన్న స్వామివారిని. విన్న కొద్దీ వినాలనిపించేది స్వామివారి యొక్క వైభవం. వినుగను భాగ్యమయీ తనరుహు, వినే భాగ్యం కలగడం శ్రవణ భక్తి ద్వారా. మనసుకు భాగ్యమవును నిన్ను మానసమందు ననమ్మియుండగన్, మనస్సులో కనుక భగవన్నామస్మరణ మానసికంగా భగవన్నామస్మరణ చేస్తూ ఉంటే చాలా ఆనందం కలుగుతుంది. అలా చూచే భాగ్యం, వినే భాగ్యం, పిలిచే భాగ్యం, కొలిచే భాగ్యం, తలిచే భాగ్యం కలిగించే భాగ్య ప్రదాత అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. అందుకనే శ్రీనివాస నవమోహన సుందర మందహాస, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ దర్శన భాగ్యం మధురాతి మధురమని లక్షలాది మంది భక్తులు ఈ వసంతోత్సవాన్ని వీక్షిస్తూ ఆనంద పారవశ్యంతో నిన్ను దర్శిస్తున్నారయ్యా. వారి ఇంటికి, వారి చెంతకు నీ వెళ్ళి వాళ్ళని అనుగ్రహించమనగానే స్వామివారు అలా ముందుకు వచ్చి భక్తులకు అనుగ్రహాన్ని ఇస్తూ, నా పాదాలను ఆశ్రయించండి, మిమ్మల్ని అందరినీ కటాక్షించడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతూ తన కరకమలాన్ని మత్పాదవు చరణద్వయానని చూపిస్తూ నీరాజనం అందుకునేటటువంటి స్వామికి పల్లాండు పల్లాండు పల్లాయి రత్తాండు పలకోడు నూరాయిరమని తులసిమాలతో అలంకరించిన స్వామివారిని చూచి పెరియాళ్ళవారు పలికిన విధానాన్ని అనుసంధానం చేస్తూ, తులసీవనమాల గోవింద గోవింద, తిరుమలవాస గోవింద గోవింద, ఆనంద నిలయవాస గోవింద గోవింద అని వేడుకుంటూ సహస్రధార కైంకర్యాన్ని వీక్షిద్దాం. వేనామాల వెన్నుడికి వేద పండితుల వేదవాచ్య కైంకర్యం, వేద సన్నుతి ద్వారా వేనామాల వెన్నుడికి వేద సన్నుతి ద్వారా సహస్రధార కైంకర్యం నిర్వహించబడుతోంది. సభక్తిగా వీక్షిద్దాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీ వెంకటేశ్వర శరణం శరణం ప్రపద్యే. పురుష ఏవేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉపామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోజ్యాయాకశ్చ పురుషః పాదస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదూర్ధ్వౌదై పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ పర్యాభ్య అనంతరాజా సర్వస్తమోపి రాత్రోత్తమ మహద్భవతి సర్వస్యాప్త్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేన ప్రోతి సర్వం జయతి. హరిః ఓం.